మంధని న్యాయవాదుల హత్యపై టీపీసీసీ నేతలు గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. ఈ జంట హత్యలపై హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని టీపీసీసీ నేతలు గవర్నర్ను కోరారు. తెలంగాణలో పోలీసు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ హత్య ఘటన మరి రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కిరాతకమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. చనిపోయిన గట్టు వామన్ రావు గారు చనిపోతూ కుంటసిను పేరుతో సహా పుట్టమదు పేరు కూడా చెప్పాడని దాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా దాచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్థానికులు అందరూ కూడా అనుకుంటున్నారు. మరి పుట్టమదు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి అత్యంత సన్నిహితుడు, ఆడ లక్ష కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నారు. ఆ యొక్క ప్రాజెక్టులో మరి ముఖ్యమంత్రి గారికి కుటుంబ సభ్యులకి నేరుగా కమిషన్లు చేరుతున్నాయి. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ కాన్స్టిట్యున్సీలో గత రెండు మూడేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత భారీ స్థాయిలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కలిసి అక్రమ శాండ్ మైనింగ్ చేస్తున్నారు. వామన్ రావు దంపతుల హత్య మరి న్యాయ వ్యవస్థకే ఒక హెచ్చరికలా ఉందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పుట్ట లింగమ్మ ట్రస్ట్ అక్రమాలను అడ్డుకున్నందుకే వామన్ రావు దంపతులను ఇలా హత్య చేశారని దుయ్యబట్టారు. మందని పోలీసులంతా కూడా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయ్యున్నారని, వామన్ రావు దంపతుల హత్య ప్రభుత్వ హత్యనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ప్రాంతంలో జరిగినటువంటి న్యాయవాదుల హత్య ఒక విధంగా యావత్ న్యాయ వ్యవస్థకే హెచ్చరికగా భావించే విధంగా ఉందని చెప్పక తప్పదని చెప్పట్టు నేను. మంత్రి ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలను అడ్డుకోవడంలో భాగంగా వామన్రావు గారు చేపడుతున్నటువంటి న్యాయ పోరాటాలను అడ్డుకునే విధంగా స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం ఏదైతే ఉన్నదో, ఈ హత్యకు మరి కుట్రతో ఏదైతే ఉందో చేపట్టబడ్డదని చెప్పని సాక్ష్యాధారాలతో కనబడుతుందని చెప్పంటు నేను. వాస్తవంగా ఆనాడు 1988లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వయంగా ప్రభుత్వ జోక్యంతో వంగవీటి మోహన్ రంగా గారి హత్య చేపట్టబడడం జరిగిందో, ఇవాళ వామన్రావు నాగమణి న్యాయవాదుల హత్య కూడా ఆనాడు వంగవీటి మోహన్ రంగా హత్యలను తలపిపై చేస్తుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను.